అది ఎంత గొప్పతనం అంటే, గతంలో నాకు 1,04,000 ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు 1,07,000 ఓట్లు. ఏ కేసీఆర్ గారు అయితే నేను చేస్తే వాడు లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కూర్చోడు అవుతాడు అని చెప్పేది అహంకారపూరితంగా ఉండదు. నా బొమ్మతో, నా గుర్తుతో, నా పార్టీ జెండాతో ఈటలగాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోతులుగా తీసేసిండో, ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచింది. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు, అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ, ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ, 6 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించ ఉన్నప్పటికీ, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటల కానీ ఊడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళన్నిటినీ బొందబెట్టింది. కాదు, ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.